పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జగన్నాథస్వామి కొలువైయున్న పూరి కేంద్రంగా కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్న చిన్మయ కృష్ణదాస్ దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ చిన్మయ కృష్ణదాస్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి జ్ఞాపిక, విశేష వస్త్రం మరియు ఫలముల ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా చిన్మయ కృష్ణదాస్ మాట్లాడుతూ, అయోధ్యలో రామమందిర నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తి అవ్వాలనే సంకల్పంతో రామనామస్మరణకు ఉన్న విశిష్టత దృష్ట్యా భక్తులు వారి ఇంటి నుండే హరే కృష్ణ హరే రామ అనే మహామంత్ర జపం వారి వీలు కొద్దీ చేసి అంతర్జాలంలో వాట్సాప్ ద్వారా తెలపడం ద్వారా భాగస్వాములు కావాలని, ఈ రోజుకి 3,28,00,000 జపం పూర్తయిందన్నారు. అనంతరం కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ, ధార్మిక సేవా కేంద్రంగా నిలిచిన నూకాలమ్మ సన్నిధి నుండి భక్తులు స్వయంగా పాల్గొనే ఈ జప సేవను హరికృష్ణ మహామంత్రం భక్తులను తరింపజేయడమే కాక లోకహితం కోసం చేస్తున్న ఆధ్యాత్మిక సేవగా గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం చండీ హోమం జరుగుతుందని డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలియజేస్తూ భక్తులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తిప్పాభట్ల రామకృష్ణ, పోలుపతి రాము, కారింగుల రామకృష్ణ, చిటికల రాంబాబు, బొబ్బిలి సూర్యచంద్రం, పాలూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రచారంలో భాగంగానే మేము ఈరోజు జంగారెడ్డిగూడెం వచ్చాం. ముఖాలు వాళ్ళు మాకు చాలా ప్రోత్సహించి హెల్ప్ చేస్తున్నారు. పండు గారు, రాంబాబు గారు, మిగతా అందరూ తెలిపారు. సో ఈ చెప్పేదం ఏమిటంటే, మన ఇంటి నుంచి ఈ మహామంత్రాన్ని, మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ దివ్య మంత్రాన్ని మీ ఇంటి వద్ద నుంచి ప్రతిరోజు 10 నిమిషాలు అట్లీస్ట్ మీరు చేసి ఈ సామూహిక జపంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ సామూహిక జపం చేయటం వల్ల మన జరగబోయే రామజన్మభూమి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, ఎంతో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ సనాతన ధర్మానికి. సో ఈ సనాతన ధర్మం నేను ఎప్పుడు నా మీద ఈ రామజన్మభూమి అవుతుందని నేను భావిస్తాను. సో ఈ సామూహిక జపంలో మీరు ఇంట్లో ఉండి చేసి మాకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలరు. నా యొక్క వాట్సాప్ నెంబర్ 8917179782, ఈ నెంబర్కి మీరు పంపించగలరు. సో మీతో పాటు మీకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ సామూహిక జపంలో భాగస్వామ్యాలని అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి అనేక మంది భగవద్గోత్తములు అమ్మను దర్శించుకోవడానికి రావటం, అమ్మవారి యొక్క ఆ సాకార రూపాన్ని వారి ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకోవటం, ఆ తత్వాన్ని పరిమాణం పంచడం మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఈరోజు జగన్నాథ్పూరి కేంద్రంగా చేసుకుని శ్రీకృష్ణ తత్వానికి తమ జీవితాన్ని అంకితం చేసిన ఒక భక్తాధ్యక్షుడు భగవద్గోత్తముడు చిన్మయ కృష్ణదాస స్వామి వారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మను దర్శించుకోవడం జరిగింది. ప్రధానంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. ఈ రామమందిర నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తయి భక్తులందరికీ దర్శనాన్ని భగవంతుడు అనుగ్రహించే రోజు వరకు కూడా హరే కృష్ణ నామజపాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేయాలనేటువంటి సంకల్పాన్ని ప్రచారం చేస్తూ వారు ఈరోజు జంగారెడ్డిలో నూకాలమ్మ సన్నిధి రావడం జరిగింది. ఈ క్రమంలో వారు ఇస్తున్నటువంటి పిలుపు మీకు అందరికీ ఇందాక విన్నారు కాబట్టి మరోసారి రిపీట్ చేస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మహామంత్రం. పరమశక్తివంతమైనటువంటి మంత్రాన్ని నామజపం ద్వారా మన ఇంట్లో కూర్చుని మనకు ఉన్నటువంటి సమయంలో 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంత చేయగలిగాము చూసి ఆ జప యజ్ఞాన్ని రామమందిర నిర్మాణానికి సమర్పించడం కోసం సాగిస్తున్నటువంటి ప్రస్థానంలో చిన్మయ కృష్ణదాస స్వామి ఈరోజు మన అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ క్రమంలో మనం మన ఆలయ కమిటీ తరఫున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిన భక్తులందరికీ మరి విజ్ఞప్తి చేసుకున్నాం. అవకాశం ఉన్న వారు మన ఇంట కూర్చుని చేసేటువంటి ఈ కార్యక్రమంలో సామాజికంగా ధార్మికంగా అనేక కార్యక్రమాల రూపంలో మన అమ్మని ఆరాధిస్తున్నాం. ఈ క్రమంలో లోక కళ్యాణం కోసం పాల్గొన్న మహాయజ్ఞం రామావతారం అనేది
రాముడి యొక్క విశిష్టత, రాముడి యొక్క గొప్పతనం, రాముడి యొక్క రూపం, రాముడి యొక్క తేజం, ఇవన్నీ మనందరికీ తెలుసు. కానీ రాముడు మానవీయులకు గొప్ప సత్యం, అనేక మంది జీవితాలకి మార్పుకి రామాయణం ఒక కారణం. అలాంటి రామమందిర నిర్మాణంలో భాగస్వామి అవటానికి ఈ జపయజ్ఞాన్ని పునాది కలిస్తూ మనం కూడా భగవనామస్మరణ ద్వారా భగవంతుడి దగ్గరను ఈ గ్రామంలో మొక్కలం ఆలయ కలిపి గంగారెడ్డి గుడి భక్తులందరికీ ఇది విజ్ఞప్తి ప్రార్థన.